సీఎం రేవంత్ సోదరుల విదేశీ పర్యటనలకు మీడియా ప్రతినిధులను ఎవరి ఖర్చులతో తీసుకెళ్లారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. స్వతంత్రంగా ఉండాల్సిన మీడియా ఇలా వ్యవహరించడంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయని సీరియస్ అయ్యారు. ప్రభుత్వ ఖర్చులతో వెళ్లారా, మీడియా సంస్థల ఖర్చులతో వెళ్లారా అని ప్రశ్నించారు. స్పాన్సర్ ట్రిప్పులకు వెళ్తున్న మీడియా ప్రతినిధుల నుంచి విశ్వసనీయమైన వార్తలను ఎలా ఆశిస్తామన్నారు. రాష్ట్రంలో ఆందోళనకరమైన ధోరణి కొనసాగుతోందని కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. సీఎం రేవంత్ సోదరుల విదేశీ పర్యటనలకు మీడియా ప్రతినిధులను ఎవరి ఖర్చులతో తీసుకెళ్లారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ చెప్పండి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ఒక ట్వీట్ చేయడం జరిగింది ఎక్స్ వేదికగా. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుల విదేశీ పర్యటనలో భాగంగా మీడియా ప్రతినిధులు ఏదైతే పర్యటన చేసినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాము, వారికి ఎవరు ఖర్చులు భరించారు, వారి మీడియా హౌజులు ఏ విధంగా ఒప్పుకున్నాయి అనే అంశానికి సంబంధించి కూడా వారు ఐఎన్పిఆర్ ని కావచ్చు సిఎస్ ని ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వీరు ప్రభుత్వ ఖజానా డబ్బుతోటి ఏదైతే ప్రభుత్వ ఖజానా తోటి వారు అధికారిక బృందంలో కలిసి ఈ మీడియా సిబ్బంది భాగమయ్యారా, లేక అనుమల సోదరుల బ్రదర్స్ ఏదైతే వారి ఖర్చులను భరించారా అనే అంశానికి సంబంధించి కూడా వారు ప్రశ్నించడం జరిగింది. వీరికి సంబంధించి మీడియా హౌస్ మేనేజ్మెంట్ లు ఎలా పర్మిషన్స్ ఇచ్చాయి పర్యటనలకు సంబంధించి కూడా, దాంతో పాటుగా ఈ పత్రికకు సంబంధించి ఏదైతే ఈ మీడియా ప్రతినిధుల ద్వారా విశ్వసనీయమైనటువంటి వార్తలను ఎలా ఆశించగలము అని కూడా ఈ ఎక్స్ వేదికగా వారు ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సోదరుల విదేశీ పర్యటనలో మీడియా ప్రతినిధులు కనిపించడం ఒక ఇంత ఆశ్చర్యం కలిగించిందని కూడా ఈ ఎక్స్ వేదికగా వారు తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఎక్స్ వేదికగా వారు స్పందించినటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పర్యటనను వాళ్ళు చేపట్టారా, లేకపోతే వారి ఖర్చులకు సంబంధించి ప్రభుత్వం భరించిందా, లేకపోతే వారి సోదరులు భరించారా అనే అంశానికి సంబంధించి కూడా వారు ఈ ఎక్స్ వేదికగా అడగడం జరిగింది. దాంతో పాటుగా వీరి ద్వారా విశ్వసనీయమైనటువంటి వార్తలను ఎలా ఎలా ఆశించగలము అని కూడా వారు ఇంత అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ పర్యటనకు సంబంధించి కూడా ఆయా మీడియా హౌజ్లు ఎలా పర్మిషన్స్ ఇచ్చాయనేది కూడా ఈ ఎక్స్ వేదికగా వారు ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి తెలంగాణ సిఎస్ కానీ దాంతో పాటుగా ఐఎన్పిఆర్ తెలంగాణకు సంబంధించి వారు ఈ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కూడా ఈ ఎక్స్ వేదికగా వారు ప్రశ్నించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వంశీ.